ఇంకొంచెం వినండి. ఇంట్లో చిన్న బాబున్నాడు, ఇన్ఫెక్షన్ వస్తుంది. రోజుదే పనులకి అప్సర అయితే మరీ. అలా ఏం లేదు మమ్మీ. లేదండి, రోజుదే పని అనుకోండి, రావటం తీసుకెళ్ళటం పైగా మీకు చెప్పొద్దని చెప్పండి. ఏమైంది? లోపలికెళ్ళు. వీడు మా అబ్బాయి అలోక్, మొన్ననే యూఎస్ నుంచి వచ్చాడు. ఈ అబ్బాయి మన పక్కింట్లో ఉంటాడు రా, పేరు సాదిక్. హాయ్ సాదిక్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నీ హద్దుల్లోను ఉండు, చాలా ఎక్కువ చేస్తున్నావు, జాగ్రత్త. ఏమైపోయేవి? గుండెలు పిండేస్తున్నావు కదే. ఫోన్లో తొక్కల ఫోన్ పనిచేసుకోవట్లేదు. ఇంట్లో ఎవరున్నాడో ఎవరు లేడో కూడా తెలియట్లేదు. ఎలా కలవాలి అసలు? ట్రై చేద్దాం. అమ్మా, ఈడప్పుడు ఎద్దులాగా. ఎన్ని రోజులైంది అప్సరా నిన్ను చూసి, నీతో మాట్లాడి. చా, ఎక్కడున్నారా? ఏమైందిరా, సిగరెట్ అంటించరా? అప్సరా రోజు రోజుకి చాలా మిస్ అయిపోతున్నాను బావా. అసలు ప్రాబ్లం ఏంటిరా? ఏమని చెప్పండి బాబా. కాల్చమని లేదు, అంటచ్చుమా. దీనికి ఆడుకోక తోడు తగిలింటే తెలియదు నా బాధ ఏంటో. చూడు, గ్యాప్ లేకుండా ఎలా లాగించేస్తుందో. అక్కడ అప్సరారా? అవునరా బావా, అప్సరారా? వచ్చేసిందా? ఇది మళ్ళీ వచ్చేసిందిరా మన లైఫ్ లో. నన్ను మీతో ప్రశాంతంగా కూడా మాట్లాడేదిరా, ఇది నా తాడు తెంచేస్తుంది. అస్తం కాదు ఏంటి, చచ్చిపోతా. ఒరే నువ్వు చావరా బాబు, దాని కావాలి మాకు దక్కుతుందా? ఒరే నువ్వు మొయిరా. అబ్బా, నేను ఇలాగే అంట, మీరు నా ఫ్రెండ్రా? వీడు తాగితే కొత్త ప్రపంచం చూపిస్తున్నాడు ఏంట్రా? ఓరే బా, నేను వెళ్ళి ఓసారి దాన్ని కలిపేస్తాను. రిస్క్ రా, ఇప్పుడా వచ్చేస్తాను. చాలా రోజులు అయిందిరా, మాట్లాడి వస్తానరా. అరే ప్లీజ్ అక్కడ చూడరా, నీ బాంబర్ దిగాడు. ఏ విశాల్, రేపు ఎప్పుడు వస్తున్నావురా? ఈడేంట్రా మధ్యలో పానకలో పుడకల. ఒరే పుడక, నీ తోలు తీస్తాను కూడా. గుర్తులొద్దు, అలా అనకూడదురా. ఎంత నాడు నీ బామర్రా కదరా, వాడు ఎంత ఎక్కువ చేసినా లైట్ తీసుకుంటున్నాను. ఓకేరా, ఆ లోపలికి వెళ్ళిపోతున్నాడు రా. అరే దాన్ని చూడరా, అదేంట్రా అది, అందమంతా పోగేసి నా కోసమే పుట్టినట్టు ఉంది. ఎలాగైనా దాంతో మాట్లాడాలరా. అప్సరా
నో డిస్టర్బెన్స్. నీకు ఇప్పుడు ఐ వాంట్ హెల్ప్. ఓకే వెయిట్ లుకింగ్ ఏ అక్కడ నిచ్చెలు ఉంది. యు వాంట్ టు టేక్ రిస్క్? రిస్క్ చేస్తావా? హే సాదిక్, ఓ మై గాడ్, ఇక్కడ ఏం చేస్తున్నావు? కిందకి దిగు. కింద పడితే ఇంకేమైనా ఉందా? దిగు. హే ఆగు. అప్సరా అప్సరా. ఏంటి తాగొచ్చావా? నేను రెండు అంశాలు చెప్పాను అప్సరా, వాళ్ళే మూడు బాటలు పోస్తారు. అవును, అసలు ఏమైపోయావు? నేనా? కాల్ లేదు, మెసేజ్ లేదు, ఆ రోజు అమ్మ పిలుస్తున్నా అలా వెళ్ళిపోయావు. అసలు నీ గురించి తలుచుకుంటేనే తలుచుకున్నావా? పైన పడుకో. అసలు చాలా ఎంబారసింగ్ గా ఉంది. అప్సరా, నీ డ్రెస్ చాలా బాగుంది. అంటే నువ్వు అందంగా ఉన్నావు. ఏ సాదిక్, అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. సిట్ ప్లీజ్. క్లోజ్ యువర్ ఐస్ నా. సాదిక్, వాట్ ఆర్ యు డూయింగ్? చార్లీ, నువ్వు ముందు వచ్చావా నాకు? ఇప్పుడు దాకా పడుకోలేదా నాకోసం? స్వీట్ చార్లీ, చూ చూ. ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి రా, నాకు ఒకటే గర్ల్ ఫ్రెండ్ చాలు రా, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఓ మై గాడ్ డార్లింగ్, ఎక్కడ ఉన్నావా? దేవుడా, ఉన్నా నీకు. నా కోసం మళ్ళీ కనెక్ట్ చేసావా? ఉన్నా. ఓ డార్లింగ్, ఈ రోజు నువ్వు నేను ఒకటి అయిపోతావు. లాపడ్డాడు, ఒకడేనా ఉన్నాడా? ఒక అమ్మాయిని కూడా సెట్ చేసుకోవాలి, సిగ్గా లేదురా. మళ్ళీ డార్లింగ్, ఒక్క నిమిషం ఆగో, నీకు ఫ్లవర్ ఇచ్చి పడేస్తా. అలాగే కూర్చో. మంచి పువ్వు ఇవ్వండి. ఆ పువ్వు ఎలా ఉండాలంటే పువ్వు ఇవ్వగానే అమ్మాయి టబేళ్ళు పడిపోవాలి. అప్పుడు ఎందుకు పువ్వు ఇవ్వడం? ఏటి పంచా, పువ్వు సిరిగిపోద్ది. పువ్వులు అమ్ముకో, పట్టుకో డబ్బులు. నీ మహాన్ పువ్వు ఒకటి. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్. డస్ట్బిన్ అక్కడ ఉంది. మళ్ళీ బాగా వచ్చాయి, మళ్ళీ వాడు పని. ఏంటా ఇది? మళ్ళీ బాగుని ఏంటి కూడా ఆడుకోండి. నేను అతను చెప్తా, ఈసారి మళ్ళీ పట్టుకుందాం. ముట్టుకుంటే భయం అవుతుంది. మళ్ళీ వాడు పని. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళరా గొట్టం. మంచి పువ్వు ఇవ్వండి. మనకి ఈ రోజు అదృష్టం పట్టింది. ఒక అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నాడు, రెడీ అవుదాం. హే, క్యాజువల్ హెయిర్ పెట్టుకున్నా, కర్లింగ్ హెయిర్ పెట్టుకున్నా, లవ్ ఓకే అయితే అమ్మాయి కిస్ చేస్తుంది. అది నాకే దక్కాలి. కాదు, నాకు దక్కాలి, నాకు దక్కాలి, నాకు దక్కాలి. ఓకే ఓకే, ముందు అమ్మాయి ఎలా ఉందో చూడండి. అబ్బా, ఎంత అందంగా ఉందో, మనకంటే అందంగా ఉంది. అమ్మాయి బాగుంది, మరి మనల్ని ఇచ్చే రాకుమారుడు ఎలా ఉన్నాడో చూద్దాం. వీడేంటి అడవి పల్లికి అన్నలా ఉన్నాడు. అమ్మాయిని వీడికి దక్కనివ్వకూడదు. మరేం చేద్దాం? ప్లాన్ చేద్దాం. ఈ పువ్వులు పోయలేటి అమ్మా. సారీ. డోంట్ వరీ, నేను చూసుకుంటాను. తెలీదు సాదిక్. సాదిక్ అన్న మాత్రం ఉండాలి కదా. ఏ అప్సరా, నిన్ను చూసి ఈ ప్లేస్ ఈర్ష్యపడాలని నిన్ను ఇక్కడ తీసుకొచ్చాను తెలుసా? ఏ ఎక్కువ చేయకు.
అప్సరా, నీకు నిజం చెప్పనా? చెప్పు. నా లైఫ్ లో ఒక మిరాకిల్ జరిగింది. మిరాకిలా? ఏంటది? చెప్తా. చెప్తే నీకే చెప్పాలి మరి. ఓ రోజు ఉదయం మా ఇంటి రోడ్లో పొడి పొడి ఎండల మధ్య మినుగురిలా మెరిసే ఓ అమ్మాయి నా కంటికి కనిపించింది. ఆ క్షణం పట్టలేని ఆనందం. సడన్ గా తాను ఎటెళ్ళిందో తెలీదు, ఏదో తెలియని వేదన. నా అదృష్టం ఏమో, మళ్ళీ తాను ఎదురై నా ఎదుటే నిలిచి మా పక్కింట్లో వాలింది. అది నువ్వే. ఐ లవ్ యు అప్సరా. ఇప్పుడు నేనేం చెప్పాలి? నీకంటూ ఓ మనసు ఉంది కదా. మా పేరెంట్స్కి ఏం చెప్పాలి సాదిక్? వాళ్ళకి ఎందుకు చెప్పడం? చూడు సాదిక్, ప్రేయసి కోసం ప్రాణాలు అర్పించేవి ఆ రోజులైతే, లవర్ కోసం లక్షలు ఖర్చు చేసేవి ఈ రోజులు. అలాంటి ఈ సొసైటీలో కేవలం తల్లిదండ్రుల మీద ఆధారపడి కనీసం రూపాయి కూడా సంపాదించిన నీకు లవ్ అవసరమా సాదిక్? సోమరిపోతులకి కాలక్షేపం ప్రేమ అని చదివాను, కానీ నిన్ను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ప్రేమ అనేది చాలా పవిత్రమైనది సాదిక్, దాన్ని పరుగు తీసి పాతేయొద్దు ప్లీజ్. బాధ్యత లేని యువకుల జీవితం అర్థం లేని సముద్రపు హోరు లాంటిది. యుక్త వయసులో ప్రేమించే మనసున్నట్లే పోషించే దమ్ము కూడా ఉండాలి. అది నీలో లేదు. అది కాదు. I'm so sorry సాదిక్. అప్సరా, అప్సరా. అప్సరా, అప్సరా, ఒక్క నిమిషం నా మాట విను, మాట విను.